ఖమ్మం జిల్లా ఎంసూరు మండల పరిధిలోని కుంచిపట్టి గ్రామంలో దళితుల భూ వివాదం రాజకీయ రంగు పులుముకొని రాచుకుంటున్న విషయం మనందరికి విదితమే. అంతేకాకుండా ఇరు వర్గాల వారు కూడా మీడియా సమావేశాలు నిర్వహించి ఘర్షణ పడినటువంటి విషయం కూడా మనం పబ్లిక్ వైబ్రన్స్ లో గతంలో తలకించాము. అయితే అది కాస్త చిలికి చిలికి గాలివారై నేడు ఒక వర్గం చెందినటువంటి వారు అట్టి భూమిలో ముళ్ళతీగ తీసుకొచ్చి కంచి వేస్తున్న సందర్భంలో ఇరు వర్గాల మధ్య భారీ ఘర్షణ జరిగింది, తోపులాట జరిగింది, గొడవలు జరిగాయి, గుణపాలతో మోదుకున్న పరిస్థితి కూడా ఉంది, చాలా మందికి గాయాలైన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటువంటి ఘటనను ఆపేదాని కోసం దళిత పదవులు ప్రయత్నించిన అవకాశం లేకుండా ఘర్షణ పెచ్చిరిన పరిస్థితి ఉన్నది. అయితే ఇది ఇలా ఉంటే కొత్త మేరపు ఏమిటంటే అసలు వీరు వివాదం ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క భూమి ఎవరిది కాదని తెలుస్తా ఉంది. అలనాడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువ తొవ్వే సందర్భంలో ప్రభుత్వానికి ధరకు అమ్ముకున్న పరిస్థితి ఉందని, అట్టి భూమిలో వీరు తగాదా పడుతున్నారని తెలుస్తుంది. అయితే ఇటువైపు ఎన్ఎస్పీ అధికారులు గాని, ఇరిగేషన్ శాఖ సిబ్బంది గాని, తహసీల్దార్ కార్యాలయం నుంచి రెవెన్యూ అధికారులు గాని తిరిగి చూసిన పాపాన పోలేదు ఈ వారం రోజుల్లో. అయితే మరి ఇది బౌండరీ గీసి సంబంధిత శాఖ వారు భూమిని స్వాధీనం చేసుకుంటే ఇటువంటి ఘర్షణ జరగకపోవచ్చు అని కూడా చాలా మంది పెద్దలు అభిప్రాయపడతా ఉన్నారు. అయితే వారం రోజులుగా జరుగుతున్నప్పటికీ అధికారులు ఇటువైపు చూడకపోవడానికి రాజకీయ గ్రహణం పట్టిందని పలువురు అభిప్రాయపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే అధికార పార్టీ నేతలకు భయపడి అధికారులు పర్యటించి సమస్యను పరిష్కారం చేసే దానికోసం ఆలోచన చేయడం లేదని కూడా దళితులు కొంతమంది ఆ విధానం వ్యక్తం చేస్తామన్న పరిస్థితి ఉంది. మరి ఇక ఏం జరగబోతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. నేను జరిగినటువంటి ఘర్షణను ఇప్పుడు పబ్లిక్ వైబ్ న్యూస్ లో మనం తెలియజేద్దాం. Oh, my God.